ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ ముక్తిని నేను మాస రాశ ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ ధనుసు రాశి వారికి ఆదాయాన్ని తీసుకుంటే ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండుగా కనబడుతుంది కాబట్టి మనకు వచ్చేదానికంటే కూడా రాబడి ఖర్చు ఎక్కువగా మనకి కనబడుతుంది అలాగే సుఖాల కంటే కూడా కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి లాభాల కంటే నష్టాలు ఇలాగా మనకి కనబడుతున్నాయి కాబట్టి రాజ్యపూజ్యము ఆరు అవమానం మూడుగా కనబడుతున్నాయి కాబట్టి మిమ్మల్ని పూజించేటటువంటి వాళ్ళు మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది మనకి ఉంటారన్నమాట ఈ ధనుసు రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయింది కాబట్టి మీకు చక్కగా సుఖ సంతోషాలతో మీరు ఉంటారు మనము ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది ఆలోచన సరళి కూడా మనము పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ధోరణి పెరుగుతుంది అలాగే పొజిసివ్నెస్ ఈ వస్తువులు నావి ఈ వీళ్ళంతా వాళ్ళు అనేటటువంటి పొజసివ్నెస్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది ఆపేక్ష పెరిగిపోతుంది ధన ఆర్జన ఎక్కువ చేయాలి అనేటటువంటి కోరికలు పెరిగిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ మూడవ ఇంట్లో ఉన్నటువంటి శని వల్ల మీకు ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవుతాయి ఎవరో ఒక నూతన వ్యక్తి సహాయంతో మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పనులు కూడా మీకు పూర్తవుతాయి అనమాట అలాగే ఐదవ ఇంట్లో ఉన్నటువంటి గురు రాహువుల వల్ల సంతానం మీ మాట చెప్పిన మాట వింటున్నట్టే వింటారు కానీ ఏదో రకమైనటువంటి మొండితనంతో మిమ్మల్ని విసిగిస్తూ ఉంటారు అలాగే చదువు విషయంలో మారం చేసేటటువంటి పిల్లల్ని మీరు స్పేర్ చేయరనమాట దానివల్ల కాస్త మీ పైన ఎనిమిటి అనేటటువంటిది పెంచుకోవడానికి పిల్లలు అవకాశాలు ఉంటాయి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు చాలా బాగా చదువుతారు సీట్లు కూడా చాలా బాగా వస్తాయి వాళ్ళు కోరుకున్న చోట్ల మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి వాళ్ళు కొంచెం మంచి యూనివర్సిటీస్లో సీట్లు రావు కానీ విదేశాలకు వెళ్ళడానికి మీకు అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి కేతువు మీకు చక్కగా పరిభ్రమణ భ్రమణం మేము అన్ని ఊర్లు మీరు తిరుగుతూ ఉంటారు ఊర్లు తిరుగుతూ మార్కెటింగ్ లైన్లో మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళకి చాలా లాభము అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి మా మంచి ఆదాయం మనకి వస్తుంది అదేవిధంగా ఈ ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు పంట వేస్తారు ఆ పంట తర్వాత అది ముందుకు వెళ్తుంది అప్పుడే కోతలకు రావు కదా కొన్ని కమర్షియల్ క్రాప్స్ వేసినటువంటి వాళ్ళు వెజిటబుల్స్ అవి పెంచేటటువంటి వాళ్ళు వాళ్ళ కాస్త మనకి ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళకి లాభాలు ఆర్జించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి అష్టమ నవమ స్థానాల్లో వీళ్ళకి తిరుగుతున్నాడు కాబట్టి మనకేమవుతుందంటే అష్టమ స్థితిగతి లేనటువంటి శుక్రుడు ఎవరికైతే వివాహాలు కావాలో అటువంటి వాళ్ళకి వివాహాలు మీకు అప్పుడే కావు శుక్రుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు అందువలన మనకి కొంతకాలం ఇంకా వేచి ఉండాల్సినటువంటి అవసరం మనకి ఉంది అలాగే బుధుడు వచ్చేసరికి మనకి డైరెక్ట్ అయ్యి ఇరవై ఐదు జూలై నుంచి మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది అందువల్ల పూర్వజన్మ మీ పుణ్య ఫలం వల్ల మీకు అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తారు ఎవరైతే బట్టల వ్యాపారము తర్వాత హోటల్ ఇండస్ట్రీ సుగంధ ద్రవ్యాలు విత్తనాలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి అంత లాభదాయకంగా ఉండదు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఆ తర్వాత ఈ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసెస్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బాగుండదు అండ్ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు టీవీ ఆర్టిస్టులు వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మరి అయినప్పటికీ కూడా ప్రక్కన కొంచెం కాంపిటీటివ్నెస్ రైవలరీ అనేటటువంటిది ఉంటుంది ఎనిమిటి ఇతరులు మిమ్మల్ని చూసి ఏడవడం నరఘహోష ఇవన్నీ కూడా మీకు తగలడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట అదేవిధంగా లాయర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి బాగుంటుంది డాక్టర్ల పరిస్థితి బాగుంటుంది అలాగే రవి మనకి నవమ స్థానంలో పదిహేడు ఆగస్ట్ నుంచి ఉండడం వలన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు పూర్తవుతాయి ప్రభుత్వ ఉద్యోగాలుగా చేస్తున్నటువంటి వాళ్ళకి చక్కటి ఆదాయము తర్వాత ట్రాన్స్ఫర్స్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి రావడం జరుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు మాత్రం కాస్త మనశ్శాంతి తక్కువగా మీకు ఉంటుంది అదే విధంగా వృత్తిలో మీకు కుజుడు పద్దెనిమిది ఆగస్ట్ నుంచి రాజ్యస్థితిగతడై ఉండడం వలన మీరు కాస్త ధైర్యంగా ముందుకు వెళుతున్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో మీ పట్ల ఎనిమిటీ అనేటటువంటిది ఆఫీసర్ల హెరాస్మెంట్ అనేటటువంటిది మీకు ఖచ్చితంగా మీకు ఉంటుంది ఇతరులు మీరు చేస్తున్నటువంటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మీ క్రింద పని చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల వాళ్ళ వాళ్ళ నుంచి సమస్యలు మీకు అధికంగా ఉంటాయన్నమాట క్రింద సబ్స్టాఫర్ మీరు తొక్కేయగలుగుతారు కానీ మీతో కొలీగ్స్ అనేటటువంటి వాళ్ళు మాత్రం నీకెంత నాకెంత అనేటటువంటి ధోరణితో ప్రవర్తిస్తారు దీని నుంచి మీకు కొంత మనస్తాపం కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రెమెడీస్ పరిహారాలు ఏమిటంటే మనకి ఈ యొక్క కేతుకి కేతు చాలా బాగున్నాడు చక్కగా అందువలన అయినప్పటికీ కూడా ఇంకా బలోపేతం అవ్వాలి కాబట్టి రాహుకేతువులు ఇద్దరినీ కూడా బలం చేసుకునేటటువంటి అవకాశం ప్రక్రియలో మనం ముఖ్యంగా రాహుకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినువుల్ని రంగు ఉన్నటువంటి వస్త్రాలని శనివారం నాడు మీరు అది పెద బ్రాహ్మలకి దానం చేయండి అదేవిధంగా శనివారం నాడు చక్కగా మనకి దుర్గాదేవి యొక్క కుంకుమార్చన ఆరాధన మీరు చేయడా చేయాలి అదేవిధంగా మీరు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం జమ్మ చె చెట్టు మొదల్లో అంటే మొదలు చెట్టు మొదల్లో కాల్చేయకుండా దీపాన్ని కొంచెం దూరంగా పెట్టి అగరబత్తీలు దూరంగా వెలిగించి ఆ చెట్లకి నీళ్ళు పోసి చక్కగా మీరు పూజించినట్లయితే మీకు చాలా బాగుంటుంది అలాగే తులసి కోట దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి మీరు చక్కగా నైవేద్యాన్ని చూపించినప్పుడు మీకు మంచి జరుగుతుంది అక్కడ బో అక్కడ చీమలు అవి వచ్చి అవి తింటే అవి బో నోర్లేని జీవాలు మిమ్మల్ని ఆశీర్వదించాలన్నమాట ఈ విధంగా చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శోభమస్తు